నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం పొలిటికల్ అప్డేట్స్ స్పాన్సర్డ్ బై ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ అప్పటి వరకు ఆటలో అరటి పండు అనుకోవడం అంతలోనే ఆట మొత్తం మారిపోవడం లాంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటాం కానీ అలాంటి సీన్ ను రాజకీయాల్లో చూపించిన క్రెడిట్ మాత్రం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కే దక్కుతుంది ఇప్పుడైతే పవన్ పవర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అతడెంత శక్తివంతుడన్న దానిపై బోడెడ్ అనే విశ్లేషణలు వస్తున్నాయి కానీ పదేళ్ల క్రితం ఇదే పవన్ గురించి వినిపించిన మాటలు జరిగిన చర్చ గురించి తెలిస్తే ఆయన్ను అర్థం చేసుకోవడానికి మించి అపార్థం చేసుకున్నదే ఎక్కువ అన్న విషయం అర్థమవుతోంది నిజానికి పవన్ సత్తాను గుర్తించింది చంద్రబాబు అనే చెప్పాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి తర్వాత పవన్తో పొత్తు గురించి చంద్రబాబు ఆలోచించారు అప్పటికి పవన్ అండ్ కో కూడా ఆ దిశగా ఆలోచనలు మొదలుపెట్టింది లేదు ఎప్పుడైతే వైసీపీ నేతలు అదే పనిగా పవన్ను టార్గెట్ చేయడం నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం నాలుగు పెళ్ళాలు నాలుగు పెళ్ళిళ్ళు అంటూ అదే పనిగా విమర్శలు చేయడం పవన్ ఇరిటేట్ అయ్యేలా చేస్తుంది తాను రాజకీయాల గురించి మాట్లాడుతుంటే తన ప్రత్యర్థులు మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన పవన్ పలుమార్లు హెచ్చరించారు అయినప్పటికీ తీరు మార్చుకున్న వైసీపీ నేతలు అదే పనిగా పవన్ ను టార్గెట్ చేయడమే కాదు మరింత వెకిలి వ్యాఖ్యలు చేశారు అప్పటి వరకు పవన్కు వైసీపీ రాజకీయ ప్రత్యర్థి మాత్రంగానే చూశారు ఎప్పుడైతే వ్యక్తిగత హననానికి పాల్పడ్డం చూసారో అప్పటి వరకు అనుసరించిన వ్యూహాన్ని పక్కన పెట్టేసి జగన్ అండ్ కో లెక్కలు తేల్చేయాలని డిసైడ్ అయ్యారు అదే పొత్తుకు దారితీసింది వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా తమ చేతిలో ఉన్న అధికారంతో ఎవరినైనా సరే ఏమైనా అనేయొచ్చన్న బరితెగింపు వైసీపీని ఘోర ఓటమికి కారణమయ్యేలా చేసిందనే చెప్పాలి పిల్లిని సైతం గదిలో పడేసి నాలుగు దెబ్బలు కొడితే పులిగా మారుతుందన్న సామెత ఉండనే ఉంది పవన్ కళ్యాణ్ లాంటి పవర్ను అదే పనిగా టార్గెట్ చేస్తే అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించక తప్పదు ఒంటి నిండా అధికారం పట్టేసి వాస్తవాలు కళ్లకు కనిపించిన వేళ పవన్ పవర్ను తప్పుగా అర్థం చేసుకున్నామన్న వాస్తవాన్ని వైసీపీ నేతలు గ్రహిస్తున్నారు ఇదే విషయాన్ని దాచిపెట్టకుండా ఓపెన్ అవుతున్న వారు లేకపోలేదు తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పవన్ను కెలగడం కూడా తమ ఘోర ఓటమికి కారణమన్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు పవన్ పవర్ ఇప్పుడు చాలా మంది వైసీపీ నేతలకు అర్థమైందని మిగిలిన వారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది పవనా మజాకానా ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనాక్షి వర్మ అండ్ యు ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్